శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ ఫిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు. జిల్లాలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటరీని ప్రజా ప్రతినిధులు ప్రజలు సహకారంతో తయారు చేయడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. నెల్లూరు శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంటరీపై అధికారులు ప్రజా ప్రతినిధులతో వర్క్షాప్ ను నిర్వహించారు. ఈ వర్క్షాప్ లో కార్పొరేషన్ మేయర్ స్రవంతి, జెడ్పీ చైర్పర్సన్ ఆనమరుణమ్మ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పలు శాఖల వారీగా అధికారులు తమ నివేదికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు అధికారులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భారతదేశం సమగ్రాభివృద్ధి సాధించి 2047 నాటికి ప్రపంచ 3 అగ్రగామి ఆర్థిక శక్తులలో ఒకటిగా నిలవాలన్నారు. ఆడిటర్ సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపల్ సిహెచ్ విజయ, లక్ష్మీనారాయణ, శ్రీలత, కాసిం, రాధాకృష్ణారెడ్డి తదితరులు తమ విలువైన అభిప్రాయాలను వర్క్షాప్ లో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మన జెడ్పీ చైర్మన్ అన్నమ్మ, మేయర్ గారు, అఫీషియల్స్, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరికీ, స్టేజ్ ముందున్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈ స్వర్ణాంధ్ర 2047 చాలా మంచి ప్రోగ్రామ్. ఇది చంద్రబాబు నాయుడు గారికే ఇటువంటి ఆలోచనలు వచ్చేది. హైదరాబాద్ ఈరోజు ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈరోజు హైదరాబాదు. అమెరికా పోయి మనం ఏమి చూడబడలా. ఇంత ముందు రోజుల్లో నేనే చిన్నప్పుడు పోయి అమెరికా పోయినప్పుడు డౌన్ టౌన్ అంటారు, డౌన్ టౌన్ అంటే సిటీలో అక్కడ పోయి పైకి చూసేది ఇంత ఇంత పెద్ద బిల్డింగ్లు ఏంది ఇది. ఈరోజు మన హైదరాబాద్లో చూడొచ్చు ఆ వాతావరణం. బెటర్ దెన్ అమెరికా. సురేష్ ఏమనుకోవద్దు, సురేష్ బెటర్ దెన్ అమెరికా. ఈరోజు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఆ ఆఫీస్ బిల్డింగ్స్ అవి కానీ చూశారంటే ఇది మన ముఖ్యమంత్రి గారు విజన్. సేమ్ విజన్తో ఇప్పుడు 2047 హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు మన దేశం కానీ, మన రాష్ట్రం, మన దేశం, దేశంలో కూడా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత్ భారత్ కింద సేమ్ ప్రోగ్రామ్, ఇదే రకం ప్రోగ్రామ్. ఇది మనం స్టేట్లో మన ముఖ్యమంత్రులు స్టార్ట్ చేశారు. అది ఢిల్లీ సెంటర్లో సేమ్ ప్రోగ్రామ్ కంట్రీలో స్టార్ట్ చేసి ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడే చాలామంది వ్యూస్ ఇచ్చారు. అడ్వాన్స్డ్గా ఏం చేయాలా మనము అన్నట్లు కూడా చెప్పారు. ఈ వ్యూస్ అన్నీ కూడా మనము చేయగలిగితే 2047 అంటే నియర్లీ 23 ఇయర్స్ తర్వాత నేనున్నాను అనుకోండి. బట్ ఇట్ విల్ బీ ఎ డిఫరెంట్ ఆంధ్రప్రదేశ్, ఎక్కడికో వెళ్ళిపోద్ది. బట్ విజనరీ విజన్ షుడ్ బీ దేర్ ఫ్రమ్ టుడే. ఈరోజు నుంచి అది ఉంటేనే అప్పటికి మనము 2047కి సక్సెస్ఫుల్గా మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ మనం చూడొచ్చు. ఇప్పుడు మెయిన్ మన ముఖ్యమంత్రులు గ్రీన్ హైడ్రోజన్ అనేది పవర్కి మెయిన్, ఫర్ పవర్. ఈరోజు కాస్ట్ ఆఫ్ పవర్ చాలా ఎక్స్పెన్సివ్ అయింది. సో ఇది గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒక టెక్నాలజీతో కొంతమంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. కాకినాడ దగ్గర ఫస్ట్ ప్రాజెక్టు. ఇవన్నీ ఇనిషియేటివ్స్ ఆఫ్ మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన దీని మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ పవర్ కన్జంప్షన్
పెరుగుతూ ఉంది కాబట్టి పవర్ కాస్ట్ ఎట తగ్గియాలా, ఇటువంటివన్నీ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ విజనరీ. ఈ విజనరీలో ఎక్కడెక్కడ మనం తగ్గగలుగుతాం కాస్టింగ్ అవన్నీ ఆలోచనతోనే ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇండస్ట్రీ నుంచి. మీరు ముందుకు రండి, మేము ఇన్సెంటివ్స్ స్టేట్ నుంచి ఇన్సెంటివ్స్ ఏమి ఇవ్వగలుగుతామో మేము ఇస్తాం, మీరు వచ్చి పెట్టండి. ఇవన్నీ ఇన్వెస్టర్స్ కానీ మనకి ఖచ్చితంగా కూడా వస్తున్నారు ముందుకు. ఇప్పుడు చాలా ఇన్వెస్టర్స్ నాకు తెలిసి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు ఇన్వెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్లో. మెయిన్ ఏంటంటే ఈయన విజనరీ. ఇప్పుడు సేమ్ థింగ్, ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ కాడ బీపీసీఎల్ దాదాపు 50-60 వేల కోట్లతో బీపీసీఎల్ ముందుకు వచ్చింది. ఏంటంటే వాళ్ళ నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు ఇన్సెంటివ్స్ ఇస్తాడు, మనము ఆంధ్రప్రదేశ్లో చేయగలిగితే ఇన్వెస్ట్ చేయగలిగితే ఫ్యూచర్ ఉంది, ఇబ్బంది పడము అని. దీనివల్ల మనకి యువతకి ఎంప్లాయ్మెంట్, ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఎంప్లాయ్మెంట్ అనేది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇటువంటి ఇండస్ట్రీస్ కానీ మనం తెచ్చుకోగలిగితే మన జిల్లానే కాదు, నేను జిల్లా గురించే చెప్తున్నాను బట్ రాష్ట్రం అంతా కూడా ఇండస్ట్రీస్ తేగలిగితే, యువతకి మనం కానీ ఉపాధి కలపగలిగితే 100% అదే ఒక విజనరీగా స్టేట్ ముందుకు పోద్ది. రెవెన్యూ జనరేషన్ పెరిగితేనే ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ రెండు ఉండాలంటే రెవెన్యూ జనరేషన్ అంటే ఇండస్ట్రీస్ రావాల, యువతకి మనం ఉద్యోగాలు వస్తే కూడా మనం చూపించాలా. ఇటువంటి మనకి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్వర్ణాంధ్ర ఈరోజు పెట్టిన మీటింగు ఇంకా కూడా నన్ను అడిగితే ఎందుకనో మన జిల్లాలో ముందు ఆలోచనతో ఇటువంటి ప్రోగ్రామ్స్కి ఖచ్చితంగా అటెండ్ కావాలి. అటెండ్ అయితే వాళ్ళ వ్యూస్ కూడా తీసుకొని ముందుకు పోయేదానికి మంచిది. ఇది కలెక్టర్ గారు ఉన్నారు, మీ ఎక్స్ప్రెషన్స్ కూడా నీకు తెలిస్తే ఆయన క్యాప్టెను, ఈ జిల్లా క్యాప్టెన్ ఆయన. సో ఇప్పుడు వీళ్ళ ముందు మనము రిప్రజెంటేషన్ ఇస్తే దానికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి ముందుకి. కానీ ఇక్కడ రిప్రజెంటేషను ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది, ఇది నా వ్యూ. ఎందుకంటే మీ వ్యూసే మన గవర్నమెంట్ ఈరోజు ముందుకు పోయేదానికి. ప్రజల ప్రభుత్వం అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మీరు ఎక్కడైనా వినండి అదే మాట వాడతాడు, ప్రజల ప్రభుత్వం. ప్రజలు ఇటువంటి అవకాశంలో మీరు రిప్రజెంట్ చేస్తే అది ప్రజల ప్రభుత్వం, అది తీసుకుంటారు. తీసుకొని మేము కానీ సార్ వాళ్ళు కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను ముందుకు తీసుకుపోయేదానికి బాగుంటుంది. సో మీ ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది, చాలా మంది లేచుకొని వెళ్ళిపోయారు. ఎనీవే గుడ్, అందరం కలిసాము, వెరీ గుడ్ ప్రోగ్రామ్. నేను ఒకటే రిక్వెస్ట్, నెక్స్ట్ టైం ఇటువంటి విజనరీ మీటింగ్ పెట్టినప్పుడు హాల్ కంప్లీట్ ఫుల్ అయ్యేటట్టుగా సార్ మీ అడ్మినిస్ట్రేషన్కి కానీ దానికి మీరు ఏదైనా ఇన్సెంటివ్స్ అయినా పెట్టండి, సో దట్ అట్లీస్ట్ హాల్ ఇస్ ఫుల్. ఇటువంటి ప్రోగ్రామ్స్ మనకి సక్సెస్ఫుల్గా ముందుకు పోవచ్చు. యాక్చువల్లీ లాట్ ఆఫ్ మీనింగ్ దీంట్లో ఈ ప్రోగ్రాంలో నిజంగా కూడా. ఇప్పుడు నా బోటోడు నేను వచ్చానంటే మెయిన్లీ సీయింగ్, ఇప్పుడు ఇక్కడ చాలామంది వస్తారు వాళ్ళ వ్యూస్ వినేదానికి మెయిన్ నా ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చింది కూడా. మీరు ఇచ్చారు, మీ ఇన్పుట్ మీరు అందరు ఇచ్చారు, అది కూడా ఇట్స్ గుడ్ దట్ వీ అట్లీస్ట్ నో సంథింగ్ విచ్ వీ డోంట్ నో, అట్లీస్ట్ వీఆర్ లెర్నింగ్ బై కమింగ్ హియర్. పబ్లిక్ అట్టే కానీ మీ ప్రజలు కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ సక్సెస్ఫుల్. ఐ హోప్ నెక్స్ట్ మీటింగ్ దిస్ హాల్ ఇస్ ఫుల్ విల్ బీ వెరీ గుడ్ ఆల్సో. థ్యాంక్ యూ. గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సభ అధ్యక్షుల వారికి, జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి, నగరపాలక సంస్థ శ్రీ పొట్లూరి స్రవంతి గారికి, శిక్షణా కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధికారులకు, ఆహ్వానితులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వర్ణాంధ్ర 2047
కార్యక్రమంలో భాగంగా 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఆ తరుణంలో దేశంలో సమగ్రాభివృద్ధి సాధించడంలో భాగంగా మన దేశాన్ని ప్రపంచంలో 3వ అగ్రగామిగా ఆర్థిక శక్తులతో మన దేశాన్ని ఒకటిగా నిలపాలనే లక్ష్యంగా కొన్ని కీలక అంశాలను ప్రధానంగా పెట్టుకొని వాటిల్లో 100% అభివృద్ధి సాధించి 2047 నాటికి మనం ఎంచుకున్న లక్ష్యాలను ఈ వర్క్షాప్ నందు చర్చించి ప్రణాళికను తయారు చేయటకు దోహదపడుతుందని భావిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అసోసియేషన్, ఫార్మ్ అసోసియేషన్, అదేవిధంగా ప్రజలందరికీ నమస్కారము. సో ఇప్పుడు లాస్ట్ ఒక 15-20 డేస్ నుంచి ఈ స్వర్ణాంధ్ర మిషన్ ప్లాన్ అని చెప్పి జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ స్థాయిలో కూడా మనం యాక్టివిటీస్ చేయడం జరిగినాయి. చాలా వరకు గ్రామ స్థాయిలో అంటే స్టేట్ లెవెల్లో ఒక అవుట్లైన్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ అవుట్లైను ప్రతి గ్రామంలో ప్రతి పర్సన్ దగ్గర కూడా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా చాలా వరకు తీసుకోవడం జరిగినాయి. ఒక 50,000 మంది దాకా ఇప్పటికీ ఆన్లైన్లో మనకి క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగినాయి. అదే కాకుండా ప్రతి గ్రామంలో కూడా గ్రామసభ కూడా నడిపించిన తర్వాత ఆ గ్రామ స్థాయిలో ఏమైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఇంకొక 5 సంవత్సరంలో ఇంకొక 25 సంవత్సరంలో ఏం చేస్తే ఆ గ్రామంని సువర్ణ గ్రామం కింద చేయడానికి అవకాశం ఉన్నాయని చెప్పి ఆ సలహాలు కూడా తీసుకోవడం జరిగినాయి. సో ఇదన్నీ చేసిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్షన్ ప్లాన్, 5 ఇయర్స్ సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్, ఒక 25 ఇయర్స్ సంబంధించిన ఒక విజన్ డాక్యుమెంట్ ఇవి ప్రిపేర్ చేయడం అయితే జరిగినాయి జిల్లా స్థాయిలో. ఈ యొక్క డాక్యుమెంట్ సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్ ఒక పబ్లిక్ కన్సల్టేషన్ రూపంలో అందరికీ తెలియజేసిన తర్వాత జిల్లా స్థాయిలో ఉన్న మేజర్ అసోసియేషన్స్ కానీ ఆర్గనైజేషన్తో ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఫైనలైజ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి ప్రభుత్వం నుంచి. సో దానికోసమే ఈరోజు ఒక మీటింగ్, ఈ విధంగా ఒక కన్సల్టేటివ్ మీటింగ్ పెట్టడం అయితే జరిగినాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్షన్ ప్లాన్, విజన్ డాక్యుమెంట్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ మీ ముందు పెట్టబోతున్నాము. ఈ యాక్షన్ ప్లాన్లో మీకు ఏదైనా సజెషన్స్, ఈ విధంగా కాకుండా ఇంకా అదనంగా ఏదైనా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది అని మీకు అనిపించినట్లయితే దయచేసి యూ క్యాన్ గివ్ ద ఫీడ్బ్యాక్. వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఫీడ్బ్యాక్ ఈస్ టేకన్ ఇన్ టు అకౌంట్ అండ్ దట్ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ విల్ బి సూటబ్లీ మోడిఫైడ్. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ మ్యాక్సిమం. ఎంతవరకు మీరు సజెషన్స్ దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇస్తే అంతవరకు మంచిది అని కోరుతున్నాను. సో ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు యాక్టివ్లీ టేక్ పార్ట్ ఇన్ దిస్ కన్సల్టేటివ్ మీటింగ్ అండ్ గివ్ యూ వాల్యుబుల్ సజెషన్ సో దట్ విల్ బీ ఏబుల్ టు ప్రిపేర్ అ వెరీ గుడ్ యాక్షన్ ప్లాన్ యాజ్ వెల్ యాజ్ అ విజన్ స్టేట్మెంట్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెద్దలు, మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ గారికి, అలాగే ఇప్పటిదాకా మనతో ఉన్న మేయర్ గారికి నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి లక్ష్మీనారాయణ గారిని చూస్తే 2047 విజన్ అంతా మన కళ్ళ ముందు పెట్టారు. దాదాపుగా అన్ని సమస్యలు నెల్లూరు జిల్లాలో మనం ఏవైతే చేయాలో అన్నీ కూడా మన కళ్ళ ముందు పెట్టి స్పష్టంగా వివరించారు వారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ ఎంతోమంది ఇంటలెక్చువల్స్ కానీ ఎన్జిఓ అధినేతలు ఉన్నారు, అలాగే రిటైర్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, అలాగే జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. వారికి, తర్వాత నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన, నెల్లూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. లాస్ట్ ఇయర్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున వారితో కలిసే అవకాశం బస్సులో వచ్చింది. ఆ రోజున ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. వారు ఆ రోజు మార్నింగ్ లేచి బయటకు వచ్చి వారు ఒకటి చెప్పారు, నేను ఒక కార్యక్రమం, ఈ నా జన్మదిన సందర్భంగా ఒక కార్యక్రమం ఒకటి నేను ముందు తీసుకుపోవాలనుకుంటున్నాను. అప్పటికి ఇంకా మనం ఎలక్షన్ కూడా అవ్వలేదు. అది పూర్తి రిచ్ కార్యక్రమం. అంటే ప్రతి పేదవాడిని
ఆదాయం పెంచి వాళ్ళని ధనవంతులు చేయాలి, అది నా కలగ అని ఆయన ఒక విజన్గా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజున 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు నిండేసరికి ఒక విజన్ని ఆయన ఆవిష్కృతం చేయడం జరిగింది. ఒక్కసారి మనం పోర్టు రిచ్ కార్యక్రమం అనేది కానీ చూస్తే, పోర్టు రిచ్ అనేది మనం ఎలా అచీవ్ చేయగలం అనేది చూస్తే, ఇప్పుడు అనుకున్న కార్యక్రమాలు ఇప్పుడు మన ఆఫీసర్స్ కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ ప్రజెంట్ చేసినాయి కానీ, మన లక్ష్మీనారాయణ గారు చెప్పినాయి కానీ, పెద్దలు చాలామంది ఇక్కడ చెప్పిన సమస్యలన్నీ కూడా అవే కానీ మనం చేసుకోగలిగితే వారు అనుకున్న పూర్తి రిచ్ డెఫినెట్గా 2047కి మనం అచీవ్ చేయగలం. వారు ఆ ఉద్దేశంతోనే ఆ కింద కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే అంతకుముందు వాళ్ళ విజన్ చూసాం, 2020ది హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది చూసాం. వారి నాయకత్వంలో ఈ రోజున మనం మళ్ళా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఒకటి, నేను సగం జీవితం ఇక్కడే ఉన్నాను, నెల్లూరు జిల్లా, నేను మాది ఉదయగిరి నియోజకవర్గం, సొంత నియోజకవర్గం. సగం లైఫ్ ఇక్కడ స్పెండ్ చేశాను, సగం లైఫ్ డెవలప్డ్ కంట్రీలో ఉన్నాను. అంటే స్పష్టంగా చూశాను డిఫరెన్స్. అంటే అమెరికా లాంటి దేశం ఎలా డెవలప్ అయింది, మన దేశ పరిస్థితి ఏంటి. ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ నేను ఎమ్మెల్యేగా నాకు అవకాశం దొరికింది. సో అవకాశం దొరికిన తర్వాత ఈ గత 4 నెలలుగా నేను అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది. మనకు దాదాపుగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ప్లేస్, లాట్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్. కాకపోతే వాటి ఎగ్జిక్యూషన్లో మనం అనుకున్న రీతిలో ముందుకు పోలేకపోతున్నాం. నేను చూసింది ఏంటంటే ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ రివ్యూలో ప్లానింగ్ అవుతా ఉంది, డిపార్ట్మెంట్స్ అన్ని ప్లేస్లో ఉన్నాయి. ప్రతి కుటుంబాన్ని సపోర్ట్ చేసేదానికి, ప్రతి స్టూడెంట్ని సపోర్ట్ చేసేదానికి, ప్రతి ఒక్కరిని కూడా, ఎగ్జాంపుల్ ఉదయగిరి నియోజకవర్గమే తీసుకుంటే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసేదానికి సిస్టమ్స్ ఉన్నాయి. కానీ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మనం అందరం కూడా, ఇక్కడ చాలామంది అధికారులు ఉన్నారు, వారందరూ కూడా నా మనవి ఏంటంటే ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి. ఈ రోజున పోటీ ప్రపంచం రన్నింగ్, అంటే లిటరల్గా రన్నింగ్, ఏదైనా కూడా డెవలప్మెంట్ కానీ పక్క దేశాలు కానీ ఏదైనా చూస్తే మనం పరిగెత్తుతా ఉంది. ప్రతి సంవత్సరం కూడా మనం అనుకున్న ప్రోగ్రాం సరిగా వెళ్తుందా లేదా, దాంట్లో కరెక్షన్స్ ఏం చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి. ఈ రోజున మనం ఒక ప్రోగ్రాం డిజైన్ చేసుకుంటే అది 5వ సంవత్సరంలో ఆ ప్రోగ్రాం చేయలేకపోవచ్చు, అది అంతగా దానివల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఆ రకంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నిజంగా మన ట్యాక్స్ డాలరు, ట్యాక్స్ రూపీ మనకు చేరిందా, ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరికైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళకి చేరతా ఉందా, వాళ్ళు ఆ ఫలాలు తీసుకుంటున్నారా లేదా అనేది ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకోలేకపోతే మనం ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకొని కూడా ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మనం డెఫినెట్గా ఫెయిల్ అవుతాం. కొన్ని సందర్భాల్లో నేను రివ్యూ చేసినప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని చూడడం జరిగింది, కంప్లీట్గా కొన్ని ఏరియాల్లో అసలు రివ్యూ చేయలేదు. అలాగే మనకు కలెక్టర్ గారు వెరీ హై ఎనర్జీ, ఆయనకి విజన్, ఆయన కూడా స్పష్టంగా ఐడియా ఉంది, మన నెల్లూరు జిల్లా మీద ఐడియా ఉంది, ఏ నియోజకవర్గం వెనకబడి ఉంది, ఎక్కడ అవసరాలు ఉన్నాయని స్పష్టంగా తెలుసు. వారి అడ్మినిస్ట్రేషన్లో డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది, 5 ఏళ్ళలో మనం ముందుకెళ్తామని చెప్పి. ఒకసారి మాది ఉదయగిరి నియోజకవర్గంలో చూసుకుంటే లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా టూరిజం వారు స్పష్టంగా చెప్పారు, అక్కడ దాదాపుగా 325 గుళ్ళుంటే ఆ 325 టెంపుల్స్ అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. గత కొన్ని ఏళ్ళుగా, అంటే 40 ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అవ్వచ్చు, ఇంతకుముందు అవ్వచ్చు, అక్కడ చాలా అవకాశం ఉంది. వాటినన్నింటినీ కొన్ని పరిరక్షించి కొన్నన్నా మనం సేవ్ చేసుకొని అక్కడ టూరిజం డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా, గత 40 ఏళ్ళుగా కూడా మనం టూరిజం అని మాట్లాడుకుంటున్నాం, కానీ ఉదయగిరిలో పని ముందుకెళ్ళలేదు. సో ఈసారి ఈ రోజున ఒక 15 కోట్లతోటి ఉదయగిరి ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ ఒకటి స్టార్ట్ అవుతా ఉంది, ఆల్రెడీ కొంత వర్క్ జరిగింది, అదొకటి. తర్వాత కూడా కలెక్టర్ గారిని కూడా నేను అడగడం జరిగింది, మన ఎంపీ గారి కూడా, ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ టూరిజం అనేది డెవలప్ చేసుకుంటే దాని ద్వారా మనకు కొంత ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది మాకు. అలాగే నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనకు డిగ్రీ చదువుతున్నాం కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత బయటకు వెళ్ళి మనల్ని మనం మార్కెట్ చేసుకునే శక్తి ఉండట్లేదు. అంటే నేను అన్ని నియోజకవర్గంలో నాకు పూర్తిగా చూడలేదు నేను, బట్ ఉదయగిరి నియోజకవర్గంలో చాలామంది గ్రాడ్యుయేట్స్తో మాట్లాడినప్పుడు వారికి ఆ శక్తి లేదు. బయటకు వెళ్ళి వాళ్ళని వాళ్ళు మార్కెట్ చేసుకొని బయట మార్కెట్లో కంపీట్ చేసుకుని ఉద్యోగం శక్తి వాళ్ళకి లేదు. అంటే ఆ ఎడ్యుకేషన్ పరంగా మనం కొన్ని చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది.
బయట ఈరోజు నాకు కేవలం బుక్ నాలెడ్జి మనకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి బయట ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ రంగాన్ని కొద్దిగా ఆ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. వారికి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి కూడా దాని గురించి ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. హెల్త్ గురించి మాట్లాడారు, హెల్త్ గురించి ప్రజెంటేషన్ చాలా చేశారు ఇక్కడ. ఇంకొకటి నాకు మిస్ అయింది అనిపించింది, ప్రివెంటివ్ హెల్త్ కేర్. ఒకటి, మనం ఉదయగిరిలో 90,000 కుటుంబాలు ఉన్నాయి. 90,000 కుటుంబాల్లో ఎంతోమంది పేద కుటుంబాలు ఉన్నాయి. వారికి మంత్లీ హెల్త్ కేర్ కాస్ట్ కానీ మనం తగ్గించగలిగితే చాలా కుటుంబాలను మనం సేవ్ చేయొచ్చు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అమెరికా లాంటి దేశాల్లో కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఒక హెల్త్ కేర్ కార్డ్ ఒకటి ఇచ్చి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ప్రాపర్గా కనీసం బీపీ టెస్ట్ చేసుకున్నారా, వైటల్స్ ఎలా ఉన్నాయి, కొన్ని బేసిక్ టెస్టింగ్, అది పెద్దగా ఖర్చు అవ్వదు. అది అవి కానీ చేసుకుంటే చాలా జబ్బుల నుంచి వాళ్ళని బయట వేసిన వాళ్ళు అవుతాము. వాళ్ళు సడన్గా ఒక పేద కుటుంబంలో ఏదన్నా పెద్ద జబ్బు వచ్చినప్పుడు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఆ రకంగా లేదంటే 5 లక్షలు కానీ ఏదైనా కూడా ఎఫోర్ట్ చేయలేని పరిస్థితులకు వెళ్ళి ఆరోగ్యం సరిగ్గా పనిచేసిన సందర్భం లేదు. లాస్ట్ గత 5 సంవత్సరాల్లో కూడా నేను కొన్ని చూసిన కేసులు. అలాగే కూడా హెల్త్ కేర్ కాస్ట్ మనం తగ్గించిన వాళ్ళ అవుతాం. అదొక్కటి మీరు హెల్త్ పరంగా ఒకటి దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. హెల్త్ కేర్ కాస్ట్ ఒక హెల్త్ కార్డు ఒకటి పెట్టి మేము దాదాపుగా నేను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి 29,000 మంది పేషెంట్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో ఎలక్షన్కు ముందు ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం పెట్టి. ఆ రోజున నాకు అర్థమైంది, అంటే కంప్లీట్గా టెస్టింగ్ మెకానిజం అనేది చాలా తక్కువ ఉంది అని చెప్పి. అలాగే జాబ్స్ గురించి ఆలోచన చేస్తే మాకు ఉదయగిరి నియోజకవర్గంలో 90,000 కుటుంబాలు ఉన్నాయి. కలెక్టర్ గారు, ఎంపీ గారు, 90,000 కుటుంబాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం అవసరం ఉంది. ప్రతి ఇంట్లో కూడా మినిమం ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారు, లేదంటే ఒక్కొక్క ఇంట్లో 2-3 కూడా ఉద్యోగం దొరికిన పరిస్థితి లేదు. అందరికీ కూడా ఉద్యోగాలు రావాలి అంటే ఆ ఏరియాలో కొన్ని ఇండస్ట్రీస్ సహకారం కావాలి. నాకు కూడా మీ నుంచి కూడా సహాయం కావాలి. ఇక్కడ చాలామంది బ్రెయిన్ పవర్ ఉంది, చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే కూడా డిఆర్డిఏలో పనిచేసిన రిటైర్డ్ వారు సూర్యకుమారి గారు వారు కూడా ఉన్నారు. కొంతమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ చాలామంది, వాళ్ళు కూడా నాకు సహాయం చేయండి. ఉదయగిరి నియోజకవర్గంలో సలహాలు ఇవ్వండి, మేము ఎలా ముందుకెళ్ళాలి, మీ బ్రెయిన్ పవర్ కూడా వాడుకొని మేము ఇంటలెక్చువల్స్తో పనిచేయడం జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో కూడా మీరు మీ సహాయం కూడా తీసుకొని ముందుకెళ్తాం. ఇండస్ట్రీస్ తీసుకురావడానికి నేను కృషి చేస్తూ ఉన్నాను ఉదయగిరి నియోజకవర్గంలో. ఆ రకంగా కొన్ని జాబ్స్ కేవలం మాకు ఒక చిన్న ఫార్మా ఇండస్ట్రీ ఒకటి, ఆ వుడ్ కట్లరీ ఒకటి, అదొకటి చెప్పుకుంటూ ఉంటాం. ఆ రెండు తప్పితే ఇంకా వేరే జాబ్స్ ఉండే పరిస్థితి లేదు. నేను డెవలప్డ్ కంట్రీ అమెరికాలో చూసింది ఇక్కడ కంపేర్ చేసి చూసుకుంటే స్మాల్ బిజినెస్లు అమెరికాలో స్మాల్ బిజినెస్లు విపరీతంగా ఉంటాయి. స్మాల్ బిజినెస్లకి అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహం నాకు తెలిసి ఏ కంట్రీలో ఎవరెవరేమో ఆ రకంగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఫైనాన్షియల్గా ఏదైనా దెబ్బతిన్నా కూడా వాళ్ళ మళ్ళీ ఆదుకొని వాళ్ళ మళ్ళీ పైకి తీసుకొని వచ్చి స్మాల్ బిజినెస్లు దెబ్బతినకుండా ఆ రూట్ లెవెల్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేసి అలా ముందుకెళ్తూ ఉంటారు. స్మాల్ బిజినెస్లు మనం ఎంకరేజ్ చేయాలి. స్మాల్ బిజినెస్లు కానీ పెరిగిన రోజునే మనం 2047 విజన్ కానీ ఏదైనా కూడా మనం సాధించగలం. ఆ స్మాల్ బిజినెస్లే కనుక లేకపోతే కేవలం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కొన్ని పెట్టిన దానివల్ల కనుక మనకు ముందు పాలేమనేది నా అభిప్రాయం. అలాగే ఇంకా కూడా మనకు ఎన్నో సమస్యలు ఉదయగిరి నియోజకవర్గంలో అవ్వచ్చు, నెల్లూరులో అవ్వచ్చు, లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు వారన్నీ చెప్పారు సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డెఫినెట్గా మనం ముందుకు పోతాం. ఆయన ఏ విజన్ అయితే అనుకుంటున్నారో 2047లో ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు మార్చడానికి 100 ఏళ్ళు నిండేటప్పటికి మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ వర్క్షాప్లో అటెండ్ అయ్యడానికి అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి కానీ మన ఆఫీసర్స్ అందరికీ మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. 29 and 2049 5 ఇయర్స్ ప్లాన్ అండ్ విజన్ 2049 విద్యాశాఖ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నెల్లూరు ప్రజెంటేషన్ సార్. సార్, నెల్లూరు జిల్లాకి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఆర్ 2439, అవుట్ ఆఫ్ విచ్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ సార్ 357,500. టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ యాజ్ ఆఫ్ నౌ వర్కింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆర్ 15,387. మిషన్ స్టేట్మెంట్ టు ప్రొవైడ్ హై క్వాలిటీ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్, ఎంపవరింగ్ ద స్టూడెంట్స్ టు బికమ్ కంపాషనేట్ క్రిటికల్ థింకర్స్ అండ్
శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.